డీసీసీ చైర్మన్గా మీ అందరికీ పరిచితమే. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీకు మళ్ళా చెప్పదలుచుకున్నాను. నాది పుల్లారెడ్డిపేట. పుల్లారెడ్డిపేట అనే ఆ పేరు ఆ ఊరికి ఎందుకు వచ్చిందంటే, మా అబ్బగారు 24 ఎకరాలు స్థలాన్ని ప్రజలందరికీ దానంగా ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పినాడు. ఫ్రీగా ఇచ్చి ఆ ఇల్లు కట్టుకున్న నేరానికి అందరూ కలిపి ఆయన పేరు పెట్టుకున్నారు, పుల్లారెడ్డిపేట అని. ఆ విధంగా పుల్లారెడ్డిపేట అనే పేరు వచ్చింది. మా కుటుంబం అంతయ్య కూడా ఎప్పుడు కూడా తలాలు దానం చేసి అన్ని విధాలుగా దానం చేసే కుటుంబము. ప్రజలందరికీ ఆకలి కొన్న వాళ్ళందరికీ అన్నం పెట్టిన కుటుంబమే. నా పేరు తిరుపాలెడ్డి అన్నారు, కాశినాయన అంటారు మా పల్లెల్లో విచారిస్తే. అది మా కుటుంబం యొక్క పరిస్థితి. నాకు 140 ఎకరాలు స్థలం ఉంది. నేను స్థలం అందరికీ దానం చేసేవనే కానీ ఎవరికైనా కానీ ఎవరి స్థలం లాక్కున్నట్టు నా చరిత్రలోనే ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో అంటే శనివారం అనుకుంటాను, ఆ రోజుల్లో టీవీ చూస్తా అంటే సడన్గా నా పైన నిందారోపణలు వచ్చాయి. పేపర్ చూస్తే పేపర్లు కూడా చాలా అసభ్యకరంగా ఉంది. పేపర్ అయితేనేమి, టీవీలో అయితేనేమి, ఎందుకురా నాపైన ఇటువంటి నిందలు వేస్తున్నారు, మా కుటుంబం అటువంటిది కాదు, ఎప్పుడు కూడా చట్టానికి లోబడే ఉండేది కానీ ఎప్పుడు ఎక్కడికి అన్యాయం చేసిన లేదు, చరిత్రలో ఎవరిని విచారించుకునే నేను అన్యాయం చేసిన వ్యక్తిని కాదు. అది తెలుసు, జిల్లా అందరికీ తెలుసు, రాష్ట్రంలో కూడా డీసీసీబీ చైర్మన్ అయినప్పుడు రాష్ట్రాన్ని అందరికి కూడా నా చరిత్ర తెలిసింది. ఇటువంటిది నా మీద నిందలు వచ్చినాయని చెప్పి నా మనసు చాలా కల్లోల పడింది, చాలా బాధపడింది. దాని విషయమే మాట్లాడాలని మీ దగ్గరికి వచ్చాను. ఇది అసత్యాలు, ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే నాపై నిందలు వస్తాయని నేను విచారించుకుంటే తద్ది హుస్సేన్ బి అనే ఆమెకు 1.5 ఎకరా ఉండింది 325/1 ఆమె కోర్టులు తిప్పలేం పడిందో మనకు తెలియదు. 1.5 ఎకరాలో 1 ఎకరా అమ్మేదానికి విశ్వేశ్వరరెడ్డి అని మా అబ్బాయికి అమ్మేదానికి వచ్చింది. మా అబ్బాయి కొన్నాడు, చట్టపరంగా అన్ని రికార్డులు చూసుకొని అతను కొని రిజిస్టర్ చేయించుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్నారు కానీ అతనికి డబ్బులు ఇచ్చినాం కానీ ముందు ఇవ్వాలి అతనికి. ఈ విషయం కూడా నీకు పేపర్లో వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా అతనికి. ఇక మీద ఆమెకు ఇంకా 1 ఎకరా మిగిలే ఉంది. ఉన్న తర్వాత కోర్టుకు పోయారు వాళ్ళు ఇది చల్లదని. కోర్టులో అతన్ని కేసు తీసేసినారు, తొలగించినారు. కేసు తొలగించిన తర్వాత 2019లో మా అబ్బాయి ఆ భూమిని కూడా వేరే వాళ్ళకి అమ్మేసినాడు. ఇప్పుడు ఆ పొలం కూడా మా స్వాధీనంలో లేదు. మా దగ్గర ఉండే పరిస్థితి కాదు, లేదు, దానికి సంబంధం లేదు. ఈ పరిస్థితుల్లో నా పైన నిందారోపణలు చేయడం ఎంత సబబు? చట్టపరంగా కొన్నదాన్ని నింద ప్రకారం అంటే మేము కబ్జా చేయడం అనేది కానీ ఇంకొకటి కానీ నన్ను నిందకు పాత్రం చేయడం ఎంతవరకు సబబు? దీని మీద బాధపడి నేను నా మనసు కలత చెందింది. నేను దేని ఎందుకైనా ఎనిక్కిపోయే ప్రసక్తి లేదు. చట్టపరంగా సివిల్ క్రిమినల్ వ్యాజ్యాలలో ఈ బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా లాగాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. నేను సివిల్ కోర్టుకు వెళ్తాను. తర్వాత ఇంకా మీకు మిగతా విషయం ఏమంటే, నా పైన నిందారోపణలు వేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, వాళ్ళ అనుచనగరం అంతా కూడా ఇంతకుముందు నాకు ఎన్నుపోటు పొడిచినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి నా ద్వారా ఆయన దెబ్బతీయాలనుకుంటే, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టాడు, నవరత్నాలు, ఇంటి ముందుకే ప్రతి ఒక్కటి బియ్యం పంపిణీ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ప్రతి ఒక్క మనిషికి పేద బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన సౌకర్యాలను చేసి ప్రతి ఒక్క మనిషిలో 90% మనుషులలో ఆయన ముద్ర వేసుకున్నాడు దేవుడు అని చెప్పేసి. ఆయన ముద్ర వేసుకున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన్ను గెలవలేమనే దురుద్దేశంతో ఈ విధంగా నన్ను నా మీద నింద వచ్చి నేను ముందుకు రాను, నన్ను కూడా ఉపయోగించు, ఎవరిని ఆఫీసర్లు కూడా రారు అని ఆఫీసర్లు కూడా బెదిరించే ఆలోచనతో దురుద్దేశంతో ఈ పని చేసినారు తప్ప వేరేది లేదు. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోండి మీరు, ఎందుకంటే మీకు ప్రజలే బుద్ధి చెప్పినారు.
బుద్ధి చెప్పి ఓడగొట్టారు బ్రహ్మరథం జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పెట్టారు ఇప్పటికి కూడా అర్థం చేసుకోకుండా ఇటువంటి చిల్లర చిల్లర రాజకీయాలు చేసి బుర్ర జల్లుతే నువ్వు లబ్ధి పొందలేవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి పద్ధతిలో ఏది నిజం ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచించు రోజు మూడోదండి నేను పాతకాల మనిషిని నా వయసు 75 సంవత్సరాలు మీడియా వారు ఎప్పుడైనా ఏదైనా కమ్యూనిటీ చెప్తే మాట్లాడటం చెప్తే అవతల వ్యక్తిని కూడా పోయి విమర్శించి ఏమయ్యా పలాని వ్యక్తి ఇట్టు ఇచ్చినాడు దీనికి మీ జవాబు ఏమని ఆ దాని మళ్ళీ ఖండన కూడా వేసేవాళ్ళు ఇప్పుడు అటువంటి ఖండన లేదు ఏదో ఎద్ది నిన్నట తీసిపోయి దూడని కట్టేయమనే పద్ధతిలో ఉన్నారు తప్ప వేరే లేకుండా నా మీద ఇంత నిందారోపణలు మోపడం ఎవరికైనా సబబు కాదు నిందారోపణలు చేసిన వారిని అందరినీ కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను సివిల్ క్రిమినల్ వ్యాజ్యం వేసి వాళ్ళ మీద నేను చూసుకుంటూ నేను మీ ప్రజా మీ మీడియా ముందు తెలియజేస్తున్నాం కోర్టుకు వెళ్తాను మీరు విచారించుకోండి పెద్దలు ఎవరైనా లేదా లేదా ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచరగణమో ఎవరో జిల్లా అంతా తిరిగి విచారించుకో మనం మనకు చూపించమని ఒకసారి ఒకసారి కబ్జా చేసినాడని నిరూపించమను నేను రాజకీయాలు మానుకుంటా ఈ వయసు వచ్చింది ఆయన నాకంటే రెండు మూడేళ్ళు చిన్నోడే చంద్రబాబు నాయుడు నాకంటే చిన్న వయసు మూడు నాలుగేళ్ళు చిన్నోడే ఆయన రాజకీయం మానుకుంటాడా చెప్పమ్మను